అభివృద్ధి ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తోంది భారతీయ జనతా పార్టీ. అవినీతికి తావే లేకుండా అన్ని వర్గాల వారికి పదవులు దక్కేలా అందరికీ ప్రభుత్వ పథకాలందేలా కృషి చేస్తోంది. అందుకే ఓటర్లంతా బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. కాని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు, దొంగ హామీలు, మోసపూరితమైన హామీలు గుప్పిస్తూ ఓటర్లను వలలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఓటర్లు దూరం కొడుతున్నప్పటికీ వారిని మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ వి తప్పుడు హామీలని వాళ్లు వీళ్లు చెప్పడం కాదు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తమలాగే మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు సూచించారు. 6 గ్యారంటీలని చెప్పి ఇప్పటికే కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. కన్నడీగులను వలలో వేసుకుని అక్కడ అధికారంలోకి వచ్చింది. కాని ఒక్క హామీని కూడా సక్రమంగా సంపూర్ణంగా నెరవేర్చలేదు. ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. గాని కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు దోచుకోవటంపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు అవే హామీలు పట్టుకుని కాంగ్రెస్ దొంగలు తెలంగాణపై పడ్డారు. ఇక్కడి ప్రజలను కూడా 6 గ్యారంటీల పేరుతో మోసం చేసేందుకు పావులు కదుపుతున్నారు. అధికారంలోకొచ్చిన వెంటనే కర్ణాటకలో 6 గ్యారంటీలను అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే హామీలను నెరవేర్చుతామని ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు కన్నడ ప్రజలు మాత్రం ఎందుకు కాంగ్రెస్ కు పట్టం గట్టామా అని లబోదిబోమంటున్నారు. స్వయంగా తమలాగా మోసపోవద్దని కన్నడీకులు తెలంగాణ ప్రజలకు సూచిస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చిన 6 హామీలను సంపూర్ణంగా నెరవేర్చకుండా తెలంగాణలో అమలు చేస్తామని ప్రకటించడం విచిత్రంగా ఉందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రజల హామీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని ఆరోపించారు. రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని చెప్పారు. 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని రైతుల ఓట్లు కొల్లగొట్టి ఇప్పుడు మొండి చేయి చూపించారని భగ్గుమన్నారు. గృహజ్యోతి, యువనిధి పథకాలు అమలు కావట్లేదని చెప్పారు. దీన్ని బట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొస్తే కర్ణాటకకు బట్టిన పరిస్థితి పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అటు బీఆర్ఎస్ పాలనలో కూడా అవినీతి విలయతాండవం చేస్తోంది. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ముందుకు దూసుకు వెళుతోంది. ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకుంటూ ప్రజాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి అహంకారపు పాలనకు ముగింపు పలకటం ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. అందుకే తెలంగాణ వాసులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసపూరితమైన హామీలు నమ్మకుండా బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు.